నా పేరు కొండూరు వెంకటయ్య గుప్తరా. ఇక్కడ శ్రీశైలం హైవే రోడ్లో వీరభద్ర స్వామి టెంపుల్ ఉన్నది. ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పం వచ్చింది. ఆ సంకల్పానికి ఇక్కడ జాగా కొని ఇక్కడ బిల్డింగ్ కట్టి దీనికి ఫౌండర్ చైర్మన్గా నెక్స్ట్ ప్రెసిడెంట్గా నేనే చేస్తున్నాను. ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతున్నది. ఇక్కడ దేవాలయం ఉంది కనుక ఇక్కడ చేయాలని సంకల్పం వచ్చింది. నా పేరు గంధి హనుమంతరావు. నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఇది ఈ మా అధ్యక్షుల వారు కొండూరు వెంకటయ్య గారి సంకల్పంతో ఇక్కడ 2007లో ఇది వాళ్ళ సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీశైలం పోయే యాత్రికులకు సౌకర్యార్థము, తర్వాత ఇది మన దేశానికి పెద్ద నల్లమల్ల అడవులు. ఇది ఈ నల్లమల్ల అడవిల ప్రాంగణంలో శ్రీ వీరభద్రేశ్వర త్రిపురాతకేశ్వర వీరభద్ర స్వామి దేవాలయాలు ప్రాంగణము మన టెంపుల్ దగ్గర ఉన్నాయి. దానికి అనుకూలంగా అక్కడ వచ్చి భక్తుల కోరికలు తీర్చడానికి అక్కడ దేవతలు ఉన్నారు. వాళ్ళ సౌకర్యార్థము ఇక్కడ వాళ్లకు భోజన వసతులు సౌకర్యము ఉండడానికి ఇక్కడ ప్లేసులు తాళ ఏ దానికైనా కానీ అన్ని వసతులు ఏర్పాటు చేసి మా అధ్యక్షుల వారు తర్వాత అందరం టీం అందరం తయారు చేసి దీన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా యాత్రికులు నిర్విరామంగా అమ్మ ఇక్కడ మా వాసవి మాత గుడిని కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ భక్తులు వచ్చిపోయే వారు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని లోపల ఉన్న దేవాలయాల దర్శనాలు చేసుకొని పవిత్రులు అవుతున్నారు. ఇక్కడ మా సత్రానికి వచ్చే వారందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా ఈ దాన్ని వినియోగించుకోవాలి. దీనికి అందరూ సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ చాలా ఇది పురాతన దేవాలయము వీరభద్ర స్వామిది. దానికి అక్కడ చాలా మహిమాన్వితమైన దేవాలయము. అంటే ఇది ఇక్కడ స్థాపించిన ఉద్దేశం ఏంటి అంటే శ్రీశైలం పోయే యాత్రికులకు సౌకర్యం ఇక్కడ మధ్యన ఉంటుంది. వాళ్ళకు రాత్రి అక్కడ వసతి ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒకటి, ఇక్కడ దేవాలయానికి వచ్చు భక్తులకు సౌకర్యార్థం వల్ల ఒకటి, ఆ రెండు కారణాల వల్ల ఇక్కడ ఈ అన్నసత్రము ఈ అమ్మవారి టెంపుల్ స్థాపించడం జరిగింది. ఇక్కడికి ఎవరు ఏ టైంలో ఇచ్చినా కూడా వాళ్ళందరికీ సకల సౌకర్యాలు అందిస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ దివ్యమైన నిర్మాణం, ఈ పవిత్ర ఆశయం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థాపక ప్రెసిడెంట్ గారు ఇదిగో కొండూరి వెంకయ్య గారు. మన భాగ్యవశాన వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆనాడు వారు నేను తిని చేయగడుకోవటం కాదు, వందలాది మంది వేలాది మంది ఇక్కడ ఆనందంగా తృప్తిగా భోజనం చేసి ఇక్కడి నుంచి స్వామి దర్శనానికి వెళ్ళాలి అని వారికి కలిగిన ఒక్క ఆవగింజంత సంకల్పమే ఈవేళ వటవృక్షమై ఇక్కడ మన కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఈ దివ్య ప్రాంగణం. ఎంతోమందిని మోటివేట్ చేయటం, అలాగే ప్రోత్సహించటం, ఒక గొప్ప కమిటీని తయారు చేసి ఎవరి దగ్గర నుండి కూడా ఒక్క పైసా ఆశించకుండగా ఆ తిప్పలేదో వారే పడతారు, ఆ కమిటీ ఏదో వాళ్లే చూసుకుంటారు. అలాగే ఇటు పక్కన ఉన్నటువంటి ట్రెజరర్ గారు గంధే హనుమంతరావు గారు వీరు, అలాగే వెంకయ్య గారు వీరు, ఈ రెండు వైపులా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ప్రారంభం నుంచి మూల స్తంభాల్లాగా నిలబడి అనేక మందిని సేవా కార్యక్రమంలోకి ఆహ్వానిస్తూ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ మనందరం సుఖపడేలాగా సంతోషపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరం తప్పకుండా ఒక పూటన్నా ఇక్కడికి వచ్చి ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని మీరు రండి. ఈ కింద ఉండేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. మీరు ఎంతమంది వస్తున్నది ఏంటి కూడా అంతా కూడా చెప్పినట్లయితే మీకు చక్కటి రుచికరమైనటువంటి భోజనం, అలాగే చక్కటి స్వాదిష్టమైన భోజనం, మంచి వసతి, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, వీటన్నింటినీ కూడా మనం అనుభవిద్దాం. సంతోషం. జై శ్రీకృష్ణ. శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం. అయ్యసాగరం అనేటటువంటి ప్రాంతంలో రామనూతల గ్రామంలో శ్రీశైలంకి వెళ్ళేటటువంటి రహదారి పైన, నేషనల్ హైవే పైన అమ్మవారు ఇక్కడ అద్వితీయమైన రీతిలో కొలువై ఉన్నారు. ఇది శ్రీశైలం వెళ్లే భక్తులకు భోజనాన్ని అందించడానికై యాత్రికులకు ఏర్పాటు చేయబడినటువంటి సత్రం. ఇదిగో సువిశాలమైన భోజనశాల.
అలాగే అనేక వసతి గదులు కూడా ఇక్కడ ఉండడం ఈ నిత్యాన్న సత్రం యొక్క ప్రత్యేకత. శ్రీశైలానికి వెళ్లే భక్తులకు రుచికరమైన వంటలు చేయడం కోసమే ఉన్నటువంటి వంటగది. భక్తులకు భోజనం పెడితే మరి ఆ అమ్మవారి ఎంతో సంతోషిస్తారు కనుక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రామేశ్వరం నుండి రామసేతు శిలను కూడా తెచ్చారు. ఇటు అమ్మవారు అటు ఆ శిల రెండూ కూడా ఇక్కడ ఉండటాన్ని ప్రధాన ఆకర్షణలుగా, దైవీ శక్తి ఒక చోటనే ఇమిడి ఉన్నదా అన్నట్లుగా అనిపింపచేయటం ఈ స్థలం యొక్క ప్రత్యేకత. ఎవ్వరైనప్పటికీ కూడా శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా ఈ ప్రాంతంలో ముందుగా ఆఫీసు వారికి ఫోన్ ద్వారా కానీ మరే ఇతరుల ద్వారా కానీ చెప్పించి అలా శ్రీశైలంకు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగి చక్కగా ఇక్కడ భోజనాన్ని చేసి రాత్రి పడుకొని మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. ఇదంతా నల్లమల అడవులు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ భాగీరథి ప్రాజెక్టు కూడా 1.5 కిలోమీటర్ దూరంలోనే ఈ సత్రానికి రాబోతుంది. అలాగే ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం, నంది, కొలువై ఉన్నారు. చూసారా, ఇప్పుడు మనం అడవిలో ఉన్నటువంటిది నిత్యాన్న సత్రానికి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ఈ వీరభద్ర ఆలయం ప్రాంగణంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎన్నో వనమూలికలతోటి ఎన్నో చక్కని ఆయుర్వేదపు విలువలు కలిగినటువంటి ఔషధీ మొక్కలతోటి అత్యంత అద్భుతమైనటువంటి పరిమళాలను వెదజల్లేటటువంటి మొక్కలతో కూడినటువంటి ప్రాంతం. ఒకసారి శ్వాస పీల్చుకోగానే ఆరోగ్యం, దర్శన మాత్రం చేతనే ఆధ్యాత్మికం, ఆహార సేవనంతో ఆరోగ్యం ఆనందం, ఇవన్నీ కలిపి ఒకటే ప్రాంగణంలో మనకు అందించేటటువంటి సత్రం. చక్కటి సేవాభావంతో ఆర్యవైశ్యులు ఒక బృహత్ కమిటీగా ఏర్పడి భక్తులకు ఈ సేవలను నిశుల్కంగా, అంటే ఎటువంటి రుసుము తీసుకోకుండా భక్తులకు ఈ సేవను అందజేస్తున్నారు. మనం కూడా తప్పకుండా వారి ఆతిథ్యాన్ని స్వీకరిద్దాం, స్వామి మల్లన్నను సేవిద్దాం. జై శ్రీకృష్ణ.